మనం పళ్ళు శుభ్రం చేయకపోవటం వలన మనకి నోట్లో దుర్వాసన కానీ పిప్పి పళ్ళు కానీ చిగుళ్ళ సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పళ్ళు ఎలా శుభ్రపరచుకోవాలనేది తెలుసుకుందాము. మనం పళ్ళు బ్రష్ చేసేటప్పుడు అద్దం ముందు నించుని చేస్తే మనకి అన్ని సర్ఫేసెస్ కవర్ అవుతున్నాయా లేదా, మనం ప్రతి పన్నుని కవర్ చేస్తున్నామా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు పంటి చుట్టూ ఉండే ఈ చిగుర్లు కానీ ఈ పంటి సర్ఫేస్ కానీ ఈ ఏమవుతుందంటే ఇక్కడ ఇరుక్కుని ఉన్నప్పుడు అక్కడ బ్రష్ రీచ్ అవ్వటం ఒక్కోసారి మనకి డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఫ్లాసింగ్ అనే పద్ధతిని మనం చెప్తాం అన్నమాట. ఈ ఫ్లాసింగ్ కానీ బ్రషింగ్ కానీ మనం అద్దం ముందు నించుని చేసినట్టయితే కరెక్ట్గా క్లీన్ చేయగలము. అలాగే ఈ పద్ధతి కరెక్ట్ టెక్నిక్ ఏమిటనేది మీకు దగ్గరలో ఉండే డెంటిస్ట్ని కనుక సంప్రదిస్తే వాళ్ళు మీకు వివరిస్తారు. ఈ ఇంత చేసినా కూడా ఒక్కొక్కసారి పళ్ళు సరైన వరుసలో లేకపోవటం వల్ల అన్ని సర్ఫేసెస్ సరిగా క్లీన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ప్లాక్ అనేది అక్కడ ఉండిపోయి అది గట్టిగా గారలాగా ఏర్పడుతుంది. ఆ ప్లాక్ క్యాల్కులస్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. దీన్ని మనము మామూలు బ్రష్తో మనం శుభ్రపరచలేము. అలాంటప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు మీకు స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా దాన్ని తొలగిస్తారు. తద్వారా మీకు చిగుళ్ళ సమస్యలు రాకుండా ఉంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.